డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. 10వ తరగతి చదివిన వారికి మంచి ఛాన్స్. వారి కోసం ఉద్యోగ నోటిఫికేషన్ పడింది. కర్ణాటకలో పలు అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ హెల్పర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో వీడియోలో చివరి వరకు చూడండి. చివరిలో జాబ్ అప్లై చేసుకునే లింక్ ఇవ్వబడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలుపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కర్ణాటకలోని మహిళా శిశు అభివృద్ధి గడక్ శాఖ 120 అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరింది. వీటిలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 103 ఉన్నాయి, అంగన్వాడీ వర్కర్ 17 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్వాడీ హెల్పర్ల పోస్టులకు 4వ తరగతి 9వ తరగతి పాసై ఉండాలి. 18 నుంచి 35 ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు 10 పాటు వయసులో మినహాయింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు 8వ తేదీ కల్లా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు ముగింపు తర్వాత అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించబడవు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా లేదా డైరెక్ట్ గా అందించవచ్చు. స్థానికంగా నివసిస్తూ ఉన్నవాళ్లు, 10వ తరగతి పాస్ అయిన వాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, గర్భిణీల ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి. వాటిపై ఇతరులకు వివరించే తత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ ఉండాలి, సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. ఎదుటి వారికి వివరించి చెప్పగలగాలి. ఈ ఉద్యోగాలకు జీతం సంస్థ నిబంధనల ప్రకారం ఉంటుంది. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 8వ తేదీ కల్లా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://anganwadirecruit.kar.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్లి సంబంధిత నోటిఫికేషన్ పై క్లిక్ చేయగానే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఇవ్వాలి. తర్వాత అభ్యర్థులు దరఖాస్తుతో పాటు రెసిడెన్స్ సర్టిఫికెట్, రేషన్, ఆధార్, ఓటర్ కార్డుల కాపీలను, 10వ తరగతి సర్టిఫికెట్ కాపీలను, ఫోటోను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://anganwadirecruit.kar.nic.in నోటిఫికేషన్ లో చూడొచ్చు. ఇదే వెబ్సైట్ లో అప్లై చేసుకోవచ్చు. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలుపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.